தன்றி வேற பிரம்மேந்திர சுவாமி
ವೇರಾ ಗುರುವರ ಕರುಣಾ ಸಾಗರ ದಯತೋ ಭೋವರ ದೇವ ದೇವ ವೇರಾ ಗುರುವರ కుమారులు మళ్ళీ వచ్చుతున్నారు. నువ్వు అది జాగ్రత్తగా మెలంగము నాయన. అటులోనే మహాత్మా, అటులోనే. ఓరి నీ జాతి ఇచ్చా నీచ జాతి
పంజుతులైనా మాకును దూదిని ఎక్కడ ఉమిశాద్దడు వీణ జాతి వాడివైనా నీకు మాకు పొత్తెట్ల కుదురును మా మఠం నుండి వెళ్ళిపోయేదివా ఒరి దురాత్మ నీదెక్కడ నేనెక్కడ మహాత్ములారా, జన్మనాం జాయతే శూద్రః, కర్మనాం జాయతే ద్విజః, వేద పఠేన్నాం విప్రాస్మాత్, బ్రహ్మ జ్ఞానేనాం బ్రాహ్మణః. అనగా జన్మాంతః శూద్రుండని, ఉపనయనాది సంస్కారముల చేత ద్విజుడని, వేద పాఠముల వలన విప్రుడని అర్థము. ఈ మూడు విధములలో బ్రాహ్మణ శబ్దమును ఏమిని చేసి గురుకటాక్షము పొంది బ్రాహ్మణుడు కావలేను. అంతేగాక హరిహర బ్రహ్మ దేవేనాం దేశకానుగ్రహ వినాం హృదయజన్మ వదంతేనాం జీతామృత మదాకామ్రత్. అనగా హరిహర బ్రహ్మ దేవేంద్రులైనను దేశకాచార్యులైనను గురుకటాక్షము పొందని జన్మ హృదయజన్మని చెప్పిండిరి. అంతేగాక సావు పుట్టుకలు యథాప్రకారంగానే జరుగును. ఓ మహాత్ములారా, కళ్యాణాన్ని ఎలా బాధించదరు స్వామి నిన్ను ఏంటి
ప్రతి ఒక్క మానవుడు ధనధాన్యములతోను భార్యాపుత్రాదులతోనూ కూడి ఎల్లప్పుడూ సుఖమునే కావాలని కోరుకుందురు. కానీ ఇట్టి గురికాన్యము ఎవరూ కోరరు. ఒకవేళ కోరినను ¡Dale!
చిరబుద్ధితోనే నిలిచి ఉన్నావు. కావున ఇక నీకేమీ భయం లేదు. మా తండ్రి గారైన ఏల బెమ్మెందల స్వాముల వారు పాద పూజ చేయి, ముక్తి నందుదు. ధన్యుడి నైతిని అన్నలారా, ధన్యుడి నైతిని. జనక మాకు దాహం అవసరం ఉన్నది కుమారుడు, మాకు దాహం అవసరం ఉంది. మీకు దాహం అవుతున్నది? అవును జనక, అవును. ఎందు వెతికిన నీరు కానిపించుకున్నది? మన ఊరికి ఉత్తరముగా అమృత సునక కలేవాడి మొగిడి పడి ఉంది. ఆ కుక్కడొక్కలో నీరు త్రాగి మీ దాహశాంతిని తీర్చుకుని. జనక జనక అడుగు. నాయనా సిద్ధ మహాత్మా, నీవైన భక్షింపగలవా? నీ యొక్క ఆజ్ఞ నా ఎందు ఉన్నాడలా, నిరాటంకముగా దక్షించగలవాడను తండ్రి. సరి ఎటులనే కానేము. హరి ఓం నమ శివాయ. Thank you.
నారాయణో సిద్ధ మహాత్మా. నీ భక్తికి మెచ్చి తిని మాంస పిండముతో కూడిన నీ శరీరమును మంత్రపిండముగా చేసేదని ఇక మన పూజామందిరమునకు పోదము రమణ. అటులనే మహాత్మా అటులనే.